సంక్షేమ డబుల్ బెడ్రూమ్ లేవు ఏయీ లేవు ఎమ్మెల్యే పనితీరు ఏముంది మీరు చూస్తున్నారు కదా ఇదే లెక్క ఇక ఆడేసిన కొంగడి కానీ ఉంది మరి బంధులు ఆ బంధులు ఈ బంధులు ఏమన్నా అప్లై చేసుకున్నా బంధులకు ఏది లేదన్నా ఏది లేదు మరి మాకేం భూమి లేదేం లేదు ఇట్లా ఊర్లో వచ్చి బతుకుతున్నాము ఊరు రెంటు కట్టాలి జ్వరం వచ్చినా రోగాలు వచ్చినా ఏది వచ్చినా రెంట్ అయితే కట్టాలి రెంటు కట్టేది తప్పదు కడుపుకు లేకున్నా కానీ రెంటు కోసం అయినా చేయాలి అది పేదల బతుకు అట్లా ఉంది ఏ సామి రైతు చేసే వాళ్ళకేమో పండుతున్నాము పంట పండుకోలేకపోతేనేమో పంట అవుతుంది వాళ్ళకు కొంతకాలం మీ ఎమ్మెల్యే కౌసర్ అడగా కౌసర్ అడగపేరు మరి ఏ వాళ్ళని అడిగినా ఏమి ఇయ్యాడు మాది వరంగల్ ఈడ వచ్చి బతుకుతున్నాం 5 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి 15 నుంచి ఇప్పుడు తెలంగాణ గజే ఇప్పుడు పెద్ద మనిషి గజానికి కూడా 15 కావస్తుంది 15 ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ మళ్ళీ గెలిస్తే 15 అవుతుంది అప్పటి వరకు ఇంకా మేము పైకే పోతాం ఇక అయ్యో మళ్ళీ గెలిస్తే పైకే వెళ్తారు నా సంగతి ఏం లేదు జాబ్ ఇస్తా జాబ్ ఇస్తా అని జాబ్ చేసిండు అందరికి జాబ్ లేదా జాబ్ అమ్ముకొని తిన్నాడు ఇక ఏమున్నది పిల్లలకు అందరికి రోడమడి పాస్ అయిన వాళ్ళ ఏజ్ ఏదైనా చూపించాలే కదా 10 తరగతిలో జాబ్ ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని బయటపడ్డాడు ఇక మంచిగా తింటాడు లేని వాళ్ళు ఇక అట్లా గోస చేస్తాండ్రు అయినా ఇక గెలిచేది చూస్తాడు ఏం లేదు కాదురా మరి ఇప్పుడు రాబోయే రోజులు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ మన మనసుకి ఏమనిపిస్తుంది మాకు ఎవరు షామ్ చేస్తారు అందరికి షామ్ చేస్తారా న్యాయం చేస్తారా కాంగ్రెస్ వస్తే న్యాయం కాంగ్రెస్ వస్తే చిన్న అందరికి న్యాయం గ్యాస్ సిలిండర్ రేట్ తగ్గుతుంది మాకు పేదలకైనా ఏమైనా ఇల్లు గిట్లా వస్తుంది కాంగ్రెస్ వస్తేనే మా బతుకు కొంతకాలం వెళ్ళాడుతుంది కాంగ్రెస్ రావాలి మాకు మా సంసారం రోడ్ మీద ఉన్నది మా సంసారం ఎట్లా బతకాలా ఎట్లా చేయాలి ఇల్లు లేదు ఏం లేదు అంత మరి మీ ఎమ్మెల్యే కౌసర్ని ఏ ఎమ్మెల్యేకి అడగాలి ఏ ఎమ్మెల్యేకు రేషన్ కార్డ్ జపానికి పోతే రేషన్ కార్డ్ లేదు అంటారు అది లేదు అంటారు బియ్యం లేదు అంటారు రోడ్ మీద ఉండాలా గట్టిగా మాట్లాడే వాళ్ళకు పోలీసు వాళ్ళని తొలగిస్తాడు మరి ఏవలో ఏది పేదల బతుకు ఏం కావాలి ఏం కావాలి ఏం లాభం లేదు పిల్లలకు చదివించినా ఏం లాభం లేదు కదా సార్